వెల్కమ్ టు అవర్ ఛానల్. సామాన్యంగా గొల్ల దగ్గర, బస్టాండ్ దగ్గర ఎంతో మంది బిచ్చగాళ్ళని చూస్తూనే ఉంటాము. చాలా మంది చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది పని కట్టుకుని మరీ వారికి సహాయం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. నిజానికి అడుక్కునే వారికి సహాయం చేయటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. కానీ దానం చేసే ముందు ముసలివారిగా ఏ పని చేయలేని స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే దానం చేయాలి. అన్ని బాగా ఉండి పని చేయడానికి భారమై అడుక్కునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం చేయకూడదు. అడుక్కునే వారికి దానం చేయడం వలన మీ జీవితంలో చేసేటటువంటి పాపాల సంఖ్య తగ్గుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అయితే దానం ఏ సమయంలో ఎవరికి ఏ రూపంలో ఇస్తే మన జీవితంలోని పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యాలుగా మారుతాయో మనము తెలుసుకుందాం. అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ బజారుకు వెళ్ళి ఒక రాగి పాత్రను కొనాలి. పళ్ళెం, చెంబు, పిందె ఏదైనా పర్వాలేదు, కొని ఇంటికి తీసుకుని వచ్చి శుభ్రపరిచి పూజ చేసి తిలకం పెట్టి పసుపు మరియు కుంకుమతో బొట్టు పెట్టి తీసుకుని వెంటనే దానంగా ఇవ్వాలి. మీరు దానం చేసేటటువంటి వ్యక్తి భిక్షగాడై, ముసలివారై, అవసరం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. వారికి దానం చేయటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది, మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అమావాస్య రోజు ఆవనూనెతో ఇంట్లో దీపం వెలిగించి దానిలో ఒక లవంగాన్ని వేయాలి. దీపము పూర్తిగా కొండ ఎక్కాక కాలిపోయినటువంటి లవంగాన్ని తీసి 10 రూపాయల నోటు లేదా అంతకంటే పెద్ద నోటులో చుట్టి పేదవానికి దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వలన నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అమావాస్య రోజు వెండి నాణేలను దానంగా ఇవ్వండి. సామాన్యులు ఇలా ఇవ్వడానికి ఆలోచించినా కూడా మీరు వెండి నాణని ఎంత చిన్నదైనా, పెద్దదైనా, ఎంత బరువైనా, ఎంత తక్కువ బరువు ఉన్నా కొని పేదవారికి దానం ఇవ్వాలి. ఇలా చేయటం వలన మీ యొక్క సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది, కుటుంబము సుఖ సంతోషాలతో వెలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.